నమస్కారం. తెలుగు రాష్ట్రం టీవీకి స్వాగతం. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభించడంతో ఆ దేశం నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన అమెరికా చైనాకు వెళ్లే 44 విమానాలను శుక్రవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించింది. తమ దేశంలోకి వచ్చిన విదేశీ ప్రయాణికులు భారీ సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారని భావిస్తున్న చైనా విమాన సర్వీసుల నిలిపివేయడంతో పాటు సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. టేకాఫ్ కి ముందు కోవిడ్ నెగిటివ్ వచ్చిన ప్రయాణికులకు చైనా చేరుకున్న తర్వాత పాజిటివ్ గా తేలడంతో అమెరికా డెల్టా యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానాలను రద్దు చేయడానికి చైనా ఏవియేషన్ అథారిటీ సర్క్యూట్ బ్రేకర్ విధానాన్ని అవలంబించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అమెరికా చైనా చర్యలను తప్పుపట్టింది. ఇందులో భాగంగా చైనాకు విమానాలను నిషేధించింది. విమాన ప్రయాణానికి ముందు ప్రోటోకాల్ కు సంబంధించిన అన్ని నిబంధనలు అమలుపరుస్తున్న అమెరికా ప్రయాణికులు గమ్యస్థానం తర్వాత కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయితే ఎటువంటి జరిమానా ఉండదు అని పేర్కొంది. మరో 3 వారాల్లో చైనాలో వింటర్ ఒలింపిక్స్ జరగనుండగా ఈ నిర్ణయం వెలువడింది. వింటర్ ఒలింపిక్స్ క్రీడలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చైనా బీజింగ్ లో గత వారం ఒమిక్రాన్ తొలి కమ్యూనిటీ కేసు నమోదు కావడంతో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. వేలాది విమానాలను రద్దు చేసి కోవిడ్ టెస్టింగ్లు భారీగా చేపట్టింది. జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా ఒక్క కేసు బయటపడినా ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసి లాక్డౌన్ విధించి కోవిడ్ అనుమానితులను బలవంతంగా క్వారంటైన్ కు తరలించడం వంటివి చేస్తోంది. చిలీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మెజారిటీ క్యాబినెట్ పదవులు మహిళలకే దక్కాయి. చిలీ అధ్యక్షుడిగా ఎన్నికైన వామపక్షవాది గాబ్రియల్ బోరిక్ తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. మహిళలకే మెజారిటీ పదవులు ఇచ్చారు. మాజీ విద్యార్థి నేతలు పలువురు ఈ పదవులు పొందిన వారిలో ఉన్నారు. కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడం, సమాజంలోని ప్రతి ఒక్క వర్గాన్ని కలుపుకుని వెళ్లడంతో పాటు ఆర్థిక వృద్ధిని పెంపొందించేలా చర్యలు చేపడతామని కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడం ప్రస్తుత కేబినెట్ కు ఉన్న ప్రాధాన్యతలని బోరిక్ చెప్పారు. వైట్ హౌస్ మిలిటరీ ఆఫీస్ డైరెక్టర్ పదవికి భారతీయ సంతతికి చెందిన మజ్ వర్గీస్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవి నుండి తప్పుకుంటున్నానని, ఈ పదవిని నిర్వహించడం తనకు గర్వకారణమని ఆయన శనివారం ట్వీట్ చేశారు. పదవీ కాలంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మజ్ అద్భుతమైన పనితీరు కనపరిచారని వైట్ హౌస్ అధికారులు ప్రశంసించారు. గతంలో ఒబామా ప్రభుత్వంలో కూడా మజ్ పనిచేశారు. ఈ పదవిలో ఎవరిని నియమించేది ఇంకా వైట్ హౌస్ నిర్ణయించలేదు. తదుపరి కార్యాచరణను మజు వెల్లడించలేదు. వృత్తిరీత్యా మజు న్యాయవాది. ఆయన తల్లిదండ్రులు స్వస్థలం కేరళ. రసవత్తరంగా మారిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అత్యధిక ఓట్లు కొల్లగొట్టేందుకు సమాజ్వాదీ పార్టీ రైతులు, యువత, మహిళలను ఆకర్షించేలా సరికొత్త వ్యూహాలను పదును పెడుతోంది. వీరి ఓటు బ్యాంకే 50-60% మధ్యలో ఉండడంతో వీరి చుట్టూనే సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టో సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు పలికి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ఎస్పీ ఇప్పుడు రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతల మద్దతు కూడగట్టే యత్నాలకు దిగింది. మరోవైపు యువతను ఆకర్షించేందుకు ఉచిత ల్యాప్టాప్ల పథకాన్ని ప్రకటించిన అఖిలేష్ మహిళల భద్రతా అంశాన్ని తెరపైకి తెస్తూ వారి ఓట్లను రాబట్టుకునే చర్యలకు పదును పెట్టారు. ఈ 3 వర్గాల నుంచి వీలైనన్ని ఓట్లను రాబట్టుకొని తన విజయావకాశాలు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాలును స్వీకరిస్తున్నట్లుగా శివసేన చీఫ్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే జన్మదిన వేడుకల్లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉండడం వల్ల శివసేనకు 25 సంవత్సరాలు వృధాగా పోయాయని, బయట కూడా శివసేన కార్యకలాపాలు నిర్వహిస్తామని, జాతీయ స్థాయికి ఎదుగుతామని చెప్పారు. బీజేపీ ఎదుగుదలలో సేన లాంటి పలు ప్రాంతీయ పార్టీలు సహకారం ఉందని, ఆ సమయంలో చాలా చోట్ల బీజేపీకి కనీసం డిపాజిట్లు వచ్చేవి కాదని గుర్తు చేశారు. హిందుత్వానికి అధికారం ఇవ్వాలనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, అంతేకాని అధికారం కోసం తామెప్పుడూ హిందుత్వాన్ని వాడుకోలేదని ఉద్ధవ్ చెప్పారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం వరుసగా 3వ సారి ఎన్నిక కానున్నారని సమాచారం. పార్టీ నిబంధనల ప్రకారం 3 సార్లు రాష్ట్ర కార్యదర్శిగా ఒకే నేతను ఎన్నుకునే అవకాశం ఉన్నందున ఈసారి కూడా ఖమ్మం కామ్రేడ్ పగ్గాలు అప్పచెప్పాలని పార్టీ నాయకత్వం యోచిస్తుందనే చర్యలు అనే చర్చ జరుగుతోంది.
ఇందుకు పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూడా సుముఖంగానే ఉందని, వచ్చే మహాసభల్లోగా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ్మినేనినే మరోమారు కార్యదర్శిగా కొనసాగించాలని ప్రతిపాదన పెట్టి ఆమోదించనుందని తెలుస్తోంది. సమాజంలో బాలికల పట్ల అసమానతలు తొలగించాలన్న లక్ష్యంతో ఈరోజు జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2008 నుంచి ప్రతి ఏటా జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించుకుంటూ బాలికల హక్కు, విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా బాలికల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో, బాలికా సమృద్ధి యోజన, బాలికలకు ఉచిత విద్య, విద్యా సంస్థలు, రిజర్వేషన్లు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ట్విట్టర్ మాధ్యమం ద్వారా ఒక సందేశాన్ని ఇస్తూ బాలికా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారికి మెరుగైన విద్య, పౌష్టికాహారం, రక్షణ కల్పించాలని ఉపరాష్ట్రపతి కోరారు. బాలికలకు అన్ని రంగాల్లో సహకారం అందించి అవకాశాలు కల్పించే లక్ష్యంతో సాగుతున్న ఈ కార్యక్రమాన్ని సంఘటితంగా ముందుకు తీసుకుపోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉపరాష్ట్రపతి తెలిపారు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రీయ బాలికా పురస్కార్ గ్రహీతలతో ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈరోజు దేశంలోని ఎంపిక చేసిన ప్రదేశాల్లో 1 కిలోమీటర్ మేర రంగోలీ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. జాతీయ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు ఈ రంగోలీ ఉత్సవాన్ని అంకితం చేశారు. ఈ సంవత్సరం బాల పురస్కార్ కు ఎంపికైన 29 మందికి ఆన్లైన్ ద్వారా ప్రశంసా పత్రాలను, నగదు పారితోషికాన్ని ప్రధానమంత్రి అందజేశారు. రాష్ట్రీయ బాల పురస్కార్ బాలికలకు సాధికారత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వారి అభ్యున్నతే ధ్యేయంగా లైంగిక సమ్మళిత విధిని జాతీయ విద్యా విధానం 2020లో ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి ఇప్పటి వరకు 3,68,04,145 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2,43,495 మంది కరోనా నుండి కోలుకోగా ప్రస్తుతం కోవిడ్ రికవరీ రేటు 93.07% ఉంది. దేశంలో కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య 160 కోట్ల మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు 162,26,70,484 మంది కోవిడ్ టీకా తీసుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 27,56,364 మంది కోవిడ్ టీకా వేసినట్లుగా తెలిసింది. అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. శాంతి ప్రగతి సాధనలో విద్యకు గల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు ప్రతి ఏటా జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తిరుపతి పార్లమెంటరీ ఎస్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రిటర్నింగ్ అధికారిగా ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తమ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు 2021 కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎస్ చక్రధర్ బాబును ఉత్తమ రిటర్నింగ్ అధికారిగా అవార్డుకు ఎంపిక చేసింది. రేపు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో జిల్లా యంత్రాంగం సహకారం ఎనలేనిదని, వారికే ఈ అవార్డును అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. పీఆర్సీపై దాఖలైన పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, అదే సమయంలో విభజన చట్టాన్ని సంబంధించిన పిటిషన్ కూడా కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది వ్యక్తిగత సర్వీస్ కు సంబంధించిన మేటర్ కాబట్టి ఈ కోర్టులో విచారించలేమని తీర్పు చెప్పింది. ఈ పిటిషన్ను వేరొకరికి రిఫర్ చేయాలంటూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ భానుమతి తెలిపారు. కేంద్ర కార్యదర్శుల బృందంతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ ముగిసింది. సుమారు 2.5 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. సమావేశం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఇచ్చిన వినతి పత్రంలోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించామని, పరిష్కార మార్గాలను అన్వేషించమన్నారు. సమావేశం మొత్తం సానుకూలంగా జరిగిందని, త్వరలోనే మంచి సమాచారం వస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు సమావేశంలో పాల్గొన్నారని, దీనికి కొనసాగింపుగా సంబంధిత అధికారులు నిరంతరం సంప్రదింపులు చేసి ఈ అంశాల
అంశాలన్నింటినీ ముందుకు తీసుకువెళ్లనున్నట్లుగా చెప్పారు. పోలవరం సంబంధించిన అంశాలను యథావిధిగా ఆమోదించేందుకు ఒక అవగాహనకు వచ్చినట్లుగా తెలిపారు. పునరావాసం సహా అన్ని అంశాలపై రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్యలు జరిగాయని అన్నారు. భారత మహిళా క్రికెటర్ స్మృతి మందనకు సముచిత గౌరవం దక్కింది. 2021వ ఏడాదికి గాను ఆమె ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్ లో భాగంగా భారత కేవలం 2 మ్యాచ్ల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ 2 మ్యాచ్ల్లోనూ ఓపెనర్ స్మృతి కీలక పాత్ర పోషించింది. 2వ వన్డేలో 80 పరుగులతో అజేయంగా నిలిచిన ఆమె చివరి T20 మ్యాచ్ లో 48 పరుగులు చేసింది. అదేవిధంగా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లో 78 పరుగులు సాధించిన ఆమె మ్యాచ్ డ్రా కావడంలో తన వంతు పాత్ర పోషించింది. అంతేకాకుండా భారత్ గెలిచిన ఏకైక వన్డే సిరీస్ లో 49 పరుగులతో రాణించింది. ఇక T20 సిరీస్ లో భాగంగా 15 బంతుల్లో కీలకమైన 29 పరుగులతో పాటు అర్ధ సెంచరీ సాధించిన సత్తా చాటింది. పాకిస్తాన్ సారథి బామర్ అజమ్ ప్రతిష్టాత్మకంగా ఐసీసీ పురస్కారానికి ఎంపికయ్యాడు. 2021 సంవత్సరానికి గాను ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు రేసులో బాబర్ కు పోటీగా షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్, జెన్యమాన్ మలాన్ దక్షిణాఫ్రికా, పాల్ స్ట్రింగర్ ఐర్లాండ్ ఇప్పటికీ ఉన్నప్పటికీ పాక్ కెప్టెన్ నే అవార్డు వరించింది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ప్రకటన ద్వారా తెలిపింది. సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ లో మాజీ చాంపియన్ రాఫెల్ నాథెల్ స్పెయిన్ 14వ సారి క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 6వ సీడ్ నాథెల్ 7-6, 6-2, 6-2తో ఆడ్రియన్ మనోరానా ఫ్రాన్స్ పై గెలుపొందాడు. 2007 నుంచి ఈ టోర్నీలో బరిలోకి దిగిన ప్రతిసారి నాథెల్ కనీసం క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు.